ఈశాన్య రాష్ట్రం త్రిపురలో చెదురుమదురు హింసాత్మక ఘటనల మధ్య అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన పోలింగ్ లో పలుచోట్ల చోటు చేసుకుంది సెపాహిజలా జిల్లా బోక్సానగర్లో సిపిఎం స్థానిక కమిటీ కార్యదర్శిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు కాక్రాబాన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు సీపీఎం పోలింగ్ ఏజెంట్లను కొందరు విచక్షణారహితంగా కొట్టారు ఖాయర్పూర్లో సిపిఎం అభ్యర్థి ఏజెంట్ కారును ధ్వంసం చేశారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు మధ్యాహ్నం మూడు గంటల వరకు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు త్రిపుర ఎన్నికల ప్రధానాధికారి జి కిరణ్ కుమార్ దినకర్ రావు చెప్పారు త్రిపుర అసెంబ్లీలో అరవై స్థానాలుండగా మొత్తం రెండు వందల తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు త్రిపురలో అధికార భాజపా ఐపీఎఫ్టీతో కలిసి పోటీ చేయగా వామపక్షాలు కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను నిలిపాయి ప్రాంతీయ పార్టీ అయిన తిప్ర మోత తృణమూల్ కాంగ్రెస్ కూడా పోటీ చేశాయి త్రిపురలో మార్చి రెండున ఓట్ల లెక్కించి ఫలితాలు విడుదల చేయనున్నారు